డాక్టర్ గారు, యోనిలో పడ్డ వీర్యంతో వెంటనే గర్భం వచ్చేస్తుందా? యోనిలో పడ్డ వీర్యంతో వెంటనే గర్భం వచ్చేస్తుందా అంటే, ఒకసారి యోనిలో పడ్డ వీరి కణాలు అవి యోని మార్గంలో నుంచి గర్భాశయంలో ప్రయాణించాలి. గర్భాశయంలో నుంచి ఫిలోపిన్ ట్యూబ్ ప్రయాణించాలి. ఫిలోపిన్ ట్యూబ్లోనే అంటే పక్కన ఉండే అండవాయిక ట్యూబుల్లోనే ఆ అండంతో కలవడం ఉంటుంది. అండంతో వీరికణం కలిసిన తర్వాత అది జైగోడి కింద మారి అప్పుడు ప్రయాణిస్తుంది. అండంతో వీరికణం కలవకపోతే అన్నం అక్కడే ఉండిపోతుంది, అది గర్భాశయంలోకి రాదు. గర్భాశయం రావాలంటే వీరికణం వెళ్ళి అన్నంతో కలవాల్సిందే. అది ఈ ప్రయాణించడానికి ఒకటి రెండు టైం పడుతుంది. వెంటనే నిమిషంలో ఇలా పడగానే వాళ్ళు వెళ్ళిపోయి ట్యూబ్లోకి వెళ్ళిపోదు, టైం తీసుకుంటుంది. అందుకనే స్త్రీ యోని మార్గంలో వీరికణాలు స్కలింపబడ్డ తర్వాత 3 to 5 days బతుకుంటాయి. వాడికి శక్తి ఉంటుంది, ఏది అండంతో శక్తి ఉంటుంది. ఎందుకని అవి విజయనాలు కొద్ది రోజులు ఉంటాయి, ఒక గంట కొన్ని గంటలు ఉంటాయి. అక్కడ గర్భాశయంలోకి వెళ్ళాలి, గర్భాశయం నుంచి ఫిలిపిన్ ట్యూబుల్లోకి వెళ్ళాలి, అక్కడ అండంతో కలవాలి. అంటే మినిమం 3 days లైఫ్ మినిమం, కానీ 5 days దాకా వాటికి అండంతో కలిసి శక్తి ఉంటుంది. టైం తీసుకుని 2 days అలాగే ఇలా పడగానే అక్కడ వెళ్ళిపోయి కలిసి గర్భం రావాలంటూ ఉండదు. సెకండ్స్లో నిమిషంలో ఒక నిమిషంలో వెళ్ళిపోయి జరగంటూ ఉండదు.